ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಪ್ರವೀಣ ನೋಡ್ಬಿಡ್ಲಿ ತಪ್ಪಲ್ಲ ಪರ್ಲೆ ಈಗ ప్రతి కార్యకర్త జెండా మోసిన కార్యకర్త బుసానక్క ఉద్యమంలో కూడా 2001 నుంచి పనిచేసి తెలంగాణ సాధనలో భాగంగా ఎన్నో ఉద్యమాలు చేసింది. ఆమెకు ఈ దంతబంది ఇవ్వడము సరైన న్యాయమే. ఆమెకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శకిలన్న గారి నాయకత్వాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో 100 మందిని దళిత బంధువులను మరి ఆర్థికంగా మరి వాళ్ళని అభివృద్ధి చేయాలనేదే ఉద్దేశంతో శకిలన్న గారు మరి ఈ నియోజకవర్గంలో మరి 100 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నవీపేట మండలంలో 24 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రు. దాంట్లో నవీపేట గ్రామం నుంచి మరి ఏదైతే పోసనక్క తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఆ రోజు పనిచేసినటువంటి దాంట్లో భాగంగా మరి అదేవిధంగా పార్టీ నాయకురాలుగా కార్యకర్తగా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ ఆదేశాలతో మరి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది శకిలన్న గారు. మరి అదేవిధంగా ఈ లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి పోసనక్కకు మరి ఈరోజు ఏదైతే ఉపాధి కోసం 10,000 మరి ఇవాళ పెద్దలందరూ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 10,000 ఏదైతే లబ్ధిదారులుగా ఎంపికైందో పోసనక్క మరి ఆర్థికంగా ఎదుగుతూ మరి ముఖ్యంగా కేసీఆర్ గారు మరి శకిలన్న గారు ఏ ఉద్దేశంతో కవితక్క గారు ఇచ్చారో మరి దాన్ని ఇంకొక 4 ఉపయోగపడే విధంగా మరి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో దళితుల కోసం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా మరి రాజకీయంగా మరి ఉండాలనే ఉద్దేశంతో మరి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఇచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని మరి ముందు